గజ్వాక నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తారని గజ్వాక నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గజ్వాక వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ ప్రముఖ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో గజ్వాక అభివృద్దిపై మేనిఫెస్టో విడుదల చేసి మీడియా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చర్యలు, యారాడ్ బీచ్ పర్యాట అభివృద్ది, గజ్వాక ప్రధాన రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, జూనియర్ కాలేజ్ నిర్మిస్తానని, ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పంతో పాటు ప్రత్యేకంగా ప్రతి ఏడాది గజ్వాక ఉత్సవాలు జరిగే విధంగా కార్యాచరణ చేస్తానని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన గజ్వాక ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గజ్వాక తిప్పల ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, ఉరుకుటి అప్పారావు, వార్డు కార్పొరేటర్లు కేబుల్ మూర్తి, చందు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఇక్కడ ఏదైనా పెళ్లి చేయాలన్నా, ఏదైనా ఒక సమావేశం పెట్టాలన్నా, ఏదైనా ఒక కాన్ఫరెన్స్ జరగాలన్నా, ఏ చేయాలన్నా విశాఖపట్నంలో చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగని చెప్పి ఏదైనా ప్రజల్లో పెడదామంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో పరిస్థితులు, అక్కడ ఆ పరిస్థితులు అన్నింటి కూడా తట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కన్వెన్షన్ సెంటర్ ని కూడా గాజువాకలో ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక ఆలోచనకు అనుగుణంగా గజ్వాక ఉత్సవం కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక తేదీని నిర్ణయించి గజ్వాక ఉత్సవాలు కూడా మనం నిర్వహించాలని చెప్పి ఈ ప్రాంత కల్చర్స్ ని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ వారి తాలూకా ఆలోచనలు అన్నింటి కూడా అనుగుణంగా ఒక సెలబ్రేషన్, ఒక పండుగ వాతావరణం గజ్వాకలో కనీసం సంవత్సరానికి ఒక రోజైనా అందరూ కులానికి, మతానికి, పార్టీకి, ప్రాంతానికి అతీతంగా ఒక పండుగ వాతావరణంలో ఒక రోజున యువత తప్పుడు ఇబ్బందులు పెట్టినటువంటి కార్యక్రమాలు చేసేటువంటి దానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్ అనేటువంటిది ఉండేటువంటి విధంగా కూడా మనం చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అలాగే సర్వేలెన్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా మనం డైరీ గ్రౌండ్స్, ప్రైవేట్ గ్రౌండ్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్ ఏంటంటే నా ఉద్దేశంలో నా మనసుకి ముఖ్యంగా అర్థమైనటువంటి ప్రాంతం యారాడ్కు ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ఇతరితర ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా అధిగమించి అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించేటువంటి విధంగా టూరిస్ట్ డెస్టినేషన్ గా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానీ, డెస్టినేషన్ ఈవెంట్స్ కానీ, ఏదైనా ఎవరైనా బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా, కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా సరే అక్కడ జరుపుకునేటువంటి విధంగా అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి అక్కడ ఓపెన్ ఏ థియేటర్స్ కానీ, లేదా మిగిలినటువంటి మంచి స్పెండింగ్ యాక్టివిటీస్ కానీ, లేదా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే తప్పకుండా దర్శనం నుంచి గంగవరంలో ఉన్నటువంటి వారికి, యారంలో ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం కూడా మనం చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే గజ్వాకలో టూరిజం లో ఒక యారాడు గుర్తు చెప్పడానికి కూడా మనకు లేదు. సో డెఫినెట్ గా యారాడు కూడా అంతే సుందరమైనటువంటి ప్రాంతం. అక్కడ ఏమన్నప్పటి వాటర్ స్పోర్ట్స్ పెడదామంటే బీచ్ చాలా రఫ్ గా ఉంటుంది, వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ కి అది సౌకర్యంగా ఉండదు. కాబట్టి ఆన్షోర్ ఏవైతే ఉన్నాయో, ఆఫ్షోర్ ఏవైతే మనకి యాక్టివిటీ ఉందో అందులోనే డిఫరెంట్ యాక్టివిటీస్ క్రియేట్ చేసి మంచి చేయాలనేటువంటి ఉద్దేశం. లేదా మధ్యాహ్నం పూట ఎక్కువ మంది కార్మికులు ఉండేటువంటి ప్రాంతం, కార్మికులకి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ రెగ్యులర్ ఫుడ్ యాక్టివిటీ అనేటువంటి కూడా చూసాం. మీ అందరికీ తెలుసు కుమారి అంటే కూడా మీ అందరికీ తెలిసే ఉండదు ఎంత పాపులర్, ఎంత వ్యాపారం చేసుకునే వాళ్ళు. సో ఆ విధంగా అనేది ఎక్కడికంటే ప్రతి వీధిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీ, ఫుడ్ యాక్టివిటీస్ అనేటువంటి జరుగుతూ బయట నాగేశ్వరం ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఆ రోజు మనం ఒక నైట్ స్ట్రీట్ ఫుడ్ యాక్టివిటీ ఏదో చూసాం. దానికి నేనే చొరవ తీసుకొని అరవై పెద్దలు దశ సత్యనారాయణ గారు, పెద్దలు విజయసాయి గారు అందరూ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 1 గంట వరకు అక్కడ కనీసం మనం నైట్ స్ట్రీట్ ఫుడ్ పెడితే బాగుంటుంది అని చెప్పి మనం పెట్టడం, ఒక ఏదన్నా పనిచేసుకునేటువంటి వారు
రాత్రి 11 గంటలకు ఒకసారి వస్తారు, 12 గంటలకు ఒకసారి వస్తుంటారు. వారికి ఇబ్బంది కలగకుండా ఎక్కడన్నా ఫుడ్ దొరికేటువంటి విధంగా కనీసం ఒక లేట్ నైట్, కనీసం లేట్ నైట్ సెన్స్ కనీసం 12 గంటల వరకు అన్న ఒక స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ లాంటిది వాళ్ళు గాలివాడ ఏర్పాటు చేయాలనేటువంటిది నా తరపు తప్పన. దాన్ని కూడా సరైనటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని దాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి బాధ్యత బాధ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ రిజర్వేషన్ సంబంధించి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేటువంటిది మా స్టాండ్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరం కూడా ఒకే నినాదం, ఒకే విధానం. ఇందులో ఎక్కడ తేడా లేదు, ఉండదు, ఉండకూడదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా వ్యతిరేకం, వ్యతిరేకం, వ్యతిరేకం అనేటువంటిది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ స్థానిక ప్రజలు కానీ కార్మిక సంఘాలు కానీ కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి మొదటి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఈ క్రమంలో మీ అందరి నుంచి ఇదే 1999 మధ్యలో అప్పట్లో కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా అలాగే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే 15 రోజుల్లో టెండర్ పిలిచారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం 15 రోజుల్లో టెంట్ లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దీనికి 1160 రోజులుగా టెంట్ నడుస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర. కేవలం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మాత్రమే ఈరోజు ఆ ప్రైవేటైజేషన్ విపరీతంగా జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజు నడుస్తూ ఉంది. దాన్ని సహకరిస్తూ ఉన్నాం. ఈరోజు కాదు, ఎప్పుడైనా సరే ప్రైవేటీకరణ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకోవాలి. సరే, నిన్న వరకు 45 రోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేసింది మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి. ఇప్పుడు చెప్తానండి వాళ్ళ స్టాండ్. ఇప్పుడు మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటే సరిపోదు. వారితో జతకట్టినటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అయితే మీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి మీరు చెప్పినటువంటి మాట రేపు నరేంద్ర మోడీ గారు 6 తారీఖున అనకాపల్లి వస్తున్నారు చెప్పించారు. రేపు నరేంద్ర మోడీ గారు 6 తారీఖున 7 తారీఖున అనకాపల్లి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారితో మరిగా మాట్లాడేటప్పుడు చెప్పించు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం చెయ్యిద్దాం అని చెప్పి చెప్పించారు. మీ మాట నమ్ముతాం. అదే ఛత్తీస్గఢ్ లో ఎందుకు చెప్పారు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి? అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి, అంటే మీ అవసరం కాబట్టి, మీ రాజకీయాలు కాబట్టి, మీ అవసరం కాబట్టి మీరు ఆ ఆలోచనను ఆ నిర్ణయాన్ని చేశారు. కానీ మీ ఆర్టాక్స్ ఇష్యూ కానీ లేదా పట్టాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఇష్యూస్ అనేటువంటివి వెలిసి వస్తూ ఉన్నారు. ఈ ఆర్టాక్ సంబంధించి పట్టాలకు సంబంధించి చొరవ తీసుకొని వాటిని పూర్తి చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి హౌస్ కమిటీ ఇష్యూలు కూడా గతంలో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే దాన్ని రిజాల్వ్ చేశాం. ఫార్మసిటీకి సంబంధించినటువంటి కొన్ని కదా 204 పట్టాలు ఇచ్చాం, తర్వాత మరో 200 పట్టాలు ఇవ్వాలని చెప్పి చేసేటువంటి క్రమంలో ఎన్నికలు కూడా వచ్చింది. ఇంకా ఏపీఎస్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అన్నింటిని కూడా రిజాల్వ్ చేసేటువంటి బాధ్యత కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మీ ద్వారా గాజువాడ ప్రజానికి అందరూ కూడా విశ్వంగా మాటిస్తూ ఉన్నాం. తాను ఒపీనియన్ తీసుకోండి. ఈ గాజువాడ ఓటర్ మేనిఫెస్టోని మీ ద్వారా గవర్నమెంట్ తీసుకొస్తున్నాం. తప్పకుండా అందులో చెప్పినటువంటి ప్రతి మాట, మేము ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి విషయం రానటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో, గాంధీనగర్ నియోజకవర్గాల ఆశీర్వాదంతో రేపు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకుంటానని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను. మనం చెప్పలేవనేటువంటి ఉద్దేశంతో అన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక కాంప్రహెన్సివ్ కన్సాలిడేటెడ్ మేనిఫెస్టోని మనం తీసుకురావడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రతి అంశం లోకల్గా వేలాది మంది ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్నింటిని కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది. వీటన్నింటి కూడా మనం సాధ్యమైనటువంటి ప్రతి విషయాన్ని నెరవేర్చేటువంటి దానికి, అమలు చేసేటువంటి దానికి చొరవ తీసుకుంటానని చెప్పి కూడా మీ ద్వారా అన్ని వార్డుల్లో దాదాపు 20 వార్డుల్లో ఉన్నటువంటి ప్రజానికానికి మాటిస్తూ